ఈ పదార్థాలతో ఇలా చేస్తే 15 రోజుల్లో మీ ఎముకలు గట్టిపడతాయి. యాలకులు ఇవి వంటల్లో రుచిని ఇవ్వడమే కాక మంచి సువాసనను ఇస్తాయి. అందుకే వీటిని సుగంధ ద్రవ్యాలని కూడా అంటారు. అయితే ఇవి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలుగజేస్తాయి. వీటిలో ఐరన్, కాల్షియం, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. ఇందులోని పొటాషియం గుండె కొట్టుకోవడానికి క్రమబద్ధీకరిస్తుంది, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇందులోని పీచు పదార్థాలు జీవక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తాయి. ప్రతిరోజు పడుకునే ముందు ఓ గ్లాసు పాలలో యాలకుల పొడి కలుపుకుని తాగితే మంచి నిద్ర వస్తుందని మన పెద్దలు ఎన్నో సంవత్సరాల నుంచి సూచిస్తున్నారు. గోరువెచ్చని పాలలో కొంచెం యాలకుల పొడి, పసుపు, తేనె కలుపుకుని తాగితే శరీర అవయవాలన్నీ హాయిగా రెస్ట్ మోడ్లోకి వెళ్తాయి. అంతేకాదు, ఇలా కొద్ది కాలం తీసుకుంటూ పోతే రక్తహీనతను తగ్గిస్తుంది, అలాగే రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది. ఇక యాలకులను నమలడం వల్ల నోటి దుర్వాసన పోయి పళ్ళు, చిగుళ్ళు గట్టిగా తయారవుతాయి, అలాగే ఆకలి పెరుగుతుంది. ఒక గిన్నెలో కొన్ని నీళ్లను వేడి పెట్టి అందులో యాలకులు వేసి బాగా మరిగించి ఆ నీటితో పుక్కలిస్తే గొంతు నొప్పి తగ్గిపోతుంది. యాలకులను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గడమే కాదు, ఒత్తుగా పెరుగుతుంది, నల్లగా మారుతుంది. ప్రతిరోజు 2 లేక 4 యాలకులు తీసుకోవడం వల్ల శరీరంలోని హానికరమైన మలినాలు బయటకు పోతాయి. దీంతో చర్మానికి ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. మరి ముఖ్యంగా రెగ్యులర్గా 2-3 నెలలు తీసుకుంటూ పోతే ఎముకలు కూడా గట్టిగా తయారవుతాయి. బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు గోరువెచ్చని నీటిలో యాలకులు వేసుకుని పడుకునే ముందు తాగాలి. ఇలా చేస్తే బరువు తగ్గడమేగాక నిద్ర పట్టని వారికి ఆ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. ఇక శరీరంలో అన్ని ప్రక్రియలు సక్రమంగా జరిగేలా చేస్తుంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.